ఈ డీకాలనైజేషన్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? రిలీజియన్కి సంబంధించి ఒక ఫైనల్ వర్డ్స్. బేసిక్గా మనది రిలీజనే కాదు, ఫస్ట్ ఆ రిలీజన్ అన్న పదమే పక్కన పెట్టాలి. మనకు మతాలు అభిమతాలు ఉండినాయి, ఎన్నైనా మతాలు. మతం అంటే ఏంటి? నా అభిమతం, మై వ్యూ. ఎంతమంది హిందువులు ఉన్నామో అన్ని అభిమతాలు ఉన్నాయి మనకు. హిందుత్వాన్ని గురించి నీకున్న అవగాహన వేరే, నాకున్న అవగాహన వేరే. కానీ దీనికి భిన్నంగా ఒక విధమైన కంట్రోల్డ్ ఎన్వైరన్మెంట్, ఆలోచన విచక్షణ లేకుండా బ్లైండ్గా యాక్సెప్ట్ చేయి, దీన్ని ప్రశ్నించవద్దు అన్నటువంటి సంస్కృతులకు విరుద్ధంగా మనం పోరాడుతున్నాం. ఈ భావజాలమన్నీ, ఈ పదాలన్నీ అక్కడ మనకు ఇబ్బంది కలిగిస్తుంది. సార్, మీరు ఇప్పుడు చెప్పింది అంటే అనిపించేది, పాపము పుణ్యము ఈ రెండు మనం మాట్లాడుతుంటాం, సిన్ అనే మాట అక్కడ నుంచి వస్తుంది. పుణ్యానికి పదం లేదు, పదం లేదు, ఇంగ్లీష్ లో పదం లేదు అసలు పుణ్యానికి. అసలు సిన్ కూడా కాదు, తప్పు. సిన్ కూడా తప్పే. సిన్ అంటే మీరు యాక్చువల్గా సెర్చ్ చేసి చూస్తే, లేదా ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో చూస్తే, సిన్ ఈస్ అ రాంగ్ అగేన్స్ట్ ద లా ఆఫ్ ద గాడ్. ఎస్, భగవంతుడు ఇచ్చినటువంటి ఒక ఏదైతే లా ఉన్నదో, చట్టం ఉన్నదో, దాని విరుద్ధంగా నువ్వు ఏమైనా చేస్తే అది సిన్ అన్నారు. ఇది ఎక్కడ రాసింది ఈ చట్టము? బైబిల్లో రాసింది. అంటే బైబిల్ ఏది చెప్పారో అది చట్టం, దాని విరుద్ధంగా చేస్తే సిన్. కానీ మన డెఫినేషన్ ఏంటి? పాపాయ పరపీడనం, సింపుల్, పాపాయ పరపీడనం. సో ఆ డెఫినేషన్ ఈ డెఫినేషన్ ఎంత తేడా ఉన్నది. కాబట్టి సిన్ అన్న పదం మనం వాడకూడదు. నువ్వు సిన్ చేసావు అనకూడదు, నువ్వు పాపం చేసావు అనాలి. పాపానికి సిన్కి చాలా తేడా ఉన్నది. ఏం వాళ్ళు ఇంగ్లీష్ పదాలు, మన పైజామాలు, మనం ఎన్నో చాలా పదాలు వాళ్ళు తీసుకున్నారు కదా, తగ్గ తీసుకున్నారు, ఇటువంటి ఎన్నో పదాలు తీసుకున్నారు వాళ్ళు. ఏ ఇవి తీసుకోవడానికి ఏం వాళ్ళకి? మన ఇంగ్లీష్లో ఒకవేళ మాట్లాడదలుచుకున్నా ఆ పదాలు వాడరాదు, మన పదాలే వాడాలి. లార్డ్ బదులు మనం భగవంతుడనో దైవీ శక్తినో వాడదాం. అలాగే ఇది వచ్చినప్పుడు, ఆర్ఐపి వచ్చినప్పుడు ఇంకేదో సద్గతి ప్రాప్తి వస్తుంది, ఇంకేదో వాడదాం మనం. ప్రతి ఈ అంశాల్లో కూడా మనం అర్థం చేసుకోకపోతే, తెలిసి తెలియకనే మనం వాళ్ళ భావజాలాన్ని యాక్సెప్ట్ చేసేస్తున్నాం మనం. అంటే యాక్సెప్ట్ చేస్తే మన భావజాలం మర్చిపోతున్నట్లు అర్థమవుతుంది. సో అందుకోసం మనం ఇది చేయాలి.